మీరంతా కూడా ఒకటే చెప్పండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, వెళ్ళి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అమ్మ అక్క అన్న చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడన్నా అని చెప్పి అక్కలకు చెప్పండి, ఆ చెల్లెమ్మలకు చెప్పండి, ఆ అన్నలకు చెప్పండి, అక్క చెల్లి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల చదువుల కోసం మనం అప్పుడు పాలు కావాల్సిన పని లేదు, మన పిల్లలను ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్లు చదవాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదవాలన్నా అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దని చెప్పండి, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్కకు ఎస్సీల్లో ఉన్నా, ఎస్టీల్లో ఉన్నా, బీసీల్లో ఉన్నా, మైనారిటీల్లో ఉన్నా, ప్రతి అక్కకు 45 ఏళ్ళ వయసు నిండితే చాలు, ఆ 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్కకు, 60 ఏళ్ళ లోపు ఉన్న ప్రతి అక్కకు, 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యకాలంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, బాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తున్నాడు, ప్రతి అక్కకు 75,000 రూపాయలు 4 దఫాలుగా చేతిలో పెడతాడన్నా అని చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దు, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, పొదుపు సంఘాల్లో మనకున్న మొత్తం అప్పెంది అని ఎంతైతే అప్పు ఉంటుందో, పొదుపు సంఘాల్లో ఎన్నికల నాటి వరకు మొత్తం అప్పు ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాలుగా నేరుగా మీ చేతుల్లోకే ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, మనమంతా రైతులము, వ్యవసాయం చేసుకునే వాళ్ళము, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, మన జీవితాలు బాగుపడలేదు, మనమంతా మోసపోయాం, అన్నకు అవకాశం ఇద్దాం, ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం, అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అవుతాడు, వ్యవసాయం పండుగ చేస్తాడు, మే మాసం వచ్చేసరికి మనం పంటలు వేసే సమయానికి 1 నెల ముందు మే మాసంలో అన్న ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం చేతిలో పెడతాడన్నా అని చెప్పి చెప్పండి, రైతు భరోసా కార్యక్రమం అన్న ప్రకటించాడు, మంచి జరుగుతుంది, 3000 రూపాయలకు బాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా అని చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఓట్లను కొనుగోలు చేసేందుకు 3000 రూపాయలు మీకు ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఆ పెన్షన్ను కూడా ఇంతకుముందు 5 సంవత్సరాల పాటు ఎంత వస్తా ఉన్నది, ఎన్నికలకు 2 నెలల ముందు ఉందనగా అన్న చెప్పిన తర్వాత ఎంత వస్తా ఉంది అని ఒక్కసారి ఆ అవ్వ తాతకు చెప్తూ, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, బాబు చేసే మోసానికి మోసపోవద్దు, 1 నెల ఆగండి అన్న వస్తాడు, అన్న వచ్చిన తర్వాత మీ పెన్షన్ 2000 నుంచి 3000 దాకా పెంచుతూ పోతాడు అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, నవరత్నాల్లో మనం చేసిన ప్రతి ప్రకటన
మనం చేసిన ప్రతి మాట ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. నిజంగా రేపొద్దున ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించాలన్నా, రేపొద్దున ఈ రాష్ట్రంలో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం కనిపించాలన్నా ఈ నవరత్నాలన్నది జరగాలి. ఈ నవరత్నాలు అన్న తీసుకొస్తాడు, మంచి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోవద్దు అని చెప్పి మీకు కేటాయింపు చేసిన ప్రతి 35 ఇళ్లకు మీరు వెళ్ళి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా నచ్చజెప్పమని చెప్పి మీ అందరినీ కూడా ఆయన వాళ్ళ కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా మీకు అందరికీ కూడా చెప్పాలి అప్రమత్తం చేయడం కోసం. అదేమిటి అనంటే, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో సి విజిల్ అని చెప్పి ఒక యాప్ ఉంది. సి విజిల్ దాని పేరు సి విజిల్. ఇది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి యాప్ కనిపిస్తుంది, దాని పేరు సి విజిల్. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, దాని పేరు సి విజిల్. మన స్మార్ట్ ఫోన్స్ మనకున్నవి ఎవరైతే ఫోన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని ఆ సి విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ సి విజిల్ అనే యాప్ మన యాప్ స్టోర్లో దొరుకుతుంది. ఆ యాప్ స్టోర్లో నుంచి మనం అంతా కూడా సి విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ సి విజిల్ అనే యాప్ మన సెల్ ఫోన్లోకి ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అన్యాయం చేస్తా అన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు గ్రామ నాయకులు ఎక్కడైనా అన్యాయం చేస్తానట్టుగా మీకు కనిపిస్తే మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మీ ఫోన్లో ఆ సి విజిల్ యాప్ ద్వారా ఊరిక రికార్డ్ చేసేయండి. రికార్డ్ చేసి సెండ్ అని బటన్ నొక్కండి. మీరు సెండ్ అని బటన్ నొక్కిన వెంటనే 100 నిమిషాల్లోనే 15 నిమిషాల్లోనే రిటర్నింగ్ అధికారి మీ దగ్గరికి వచ్చి మీ గ్రామానికి వస్తాడు. 100 నిమిషాల్లోనే దీని మీద యాక్షన్ తీసుకొని రిటర్నింగ్ అధికారి పై వాళ్ళకు సమాచారం కూడా పంపాలని చట్టం చెప్తా ఉంది. కాబట్టి మీరంతా కూడా సి విజిల్ అనే యాప్ను మీరంతా కూడా మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎక్కడైనా కూడా అన్యాయం చేస్తానట్టు కనిపిస్తే రికార్డ్ చేసి సెండ్ నొక్కండి. 100 నిమిషాల్లోనే మీ అందరికీ కూడా రిజల్ట్ కనిపించే కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా ఖచ్చితంగా మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.